సిగ్గులో కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ధర్ని అనేది గొప్ప పోటలట. కరప్షన్ తగ్గించడానికి, కరప్షన్ కంట్రోల్ చేయడానికి కూడా ధర్ని పోట. కరప్షన్ గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ తగ్గేయడానికే ధర్ని పోటలు తీసుకొచ్చినట, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ధర్ని అన్న పోటలు తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ఊళ్ళలో చిచ్చిపెట్టాను. ఏ స్కీమ్ పట్టుకొచ్చినా, ఏ చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన చుట్టపొలకు లాభం జరిగే విధంగా చేస్తారు తప్ప, దానిలో ఆయన స్వార్థం ఉంటుంది తప్ప, స్వార్థపూరిత ఆలోచన తప్ప, ఇది ప్రజలకు మేలు చేస్తుంది, ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశాన్ని ఉండదు నాకు. ఎప్పుడు ఆయన బాగుపడాలి, ఆయన కుటుంబం బాగుపడాలి, వేల కోట్లు సంపాదించుకోవాలి, హైదరాబాద్ చుట్టుపక్కలన్నటువంటి భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి, దానిలో గోల్మాల్ చేయడానికి, గోల్మాల్ గోవిందన్ లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అవతారం ఎత్తి ఈ ధరణి అనే పోటీ తీసుకొచ్చేయండి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఎవరి జాగాలు ఎవరు పెరుగున్నాయో, ఎవరు సర్వే నెంబర్లు ఎవరి మీదకి పోయినాయో, 40-50 ఇండ్ల కిందట భూములు అమ్మినోళ్ళు భూములు వదిలేసుకున్నటువంటి ఆ భూములు వాళ్ళందరూ వచ్చి ఊళ్ళకి వచ్చి రైతులు నిలబడుతున్నారు. ఇవాళ జాగాలు మాయి, పాస్ పుస్తకాలు మాకు వచ్చినాయని చెప్పి రైతులను వేధిస్తుంటే ఇన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి రైతులు ఎవరో వచ్చి, ఎవడో వచ్చి భూమి నాది అని చెప్తే రైతుల గుండె వలుగుతుందా వాళ్ళ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. సామాన్య రైతు, సామాన్య ప్రజలు, నాకు అన్యాయం జరిగింది, ధరణి పోటల వల్ల అన్యాయం జరిగింది, నా భూమి నాకు కాకుండా పోతున్నది, ఇన్ని ఏళ్ల ధరబడి నేను సాగు చేసుకుంటున్నా, నా ఆధీనం ఉంది, ఇవాళ ఎవరో వచ్చి ఇవాళ నాది భూమి అంటున్నారు, పేరు తప్పు పడ్డది, సర్వే నెంబర్ తప్పు చేసారు, దీనికి ఏం సార్ బాధ్యత ఏంటంటే ఎవరి చేతిలో ఏం లేదు, అంతా హైదరాబాద్ పోవాలని చెప్పన్నారు. చెప్పులు అరుతున్నారు తిరిగి తిరిగి, ఎకరాలకు ఎకరాలు వేరు ఎవరు పెరుగు పోతున్నాయి, ఏమి లేకుండా కోట్టుకోమంటున్నారు. 15 లక్షల ఎకరాలకు సంబంధించి స్థలాలు ధరణి పోటలు ఇప్పటికి నమోదు కాలే, నమోదైనవి 50% మొత్తం తప్పుడు దొరకనే, 50% కంటే ఎక్కువనే ఇలా తప్పుడు దొరకకుండా ధరణి పోటలు కూడా. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి.